పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కామ్రేడ్లు కూడా రెడీ అవుతున్నారు. ఎర్రజెండాల దుమ్ము దులుపుతున్నారు. తమ అభ్యర్థుల ఎంపికలో మునిగి తేలుతున్న కాంగ్రెస్ పార్టీకి కన్ను గీటుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని కూడా లెక్కలోకి తీసుకోండి, మాతో పొత్తు పెట్టుకోండి, మాకు ఒకటో రెండో ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. లోలోపల రాయబారాలు కూడా సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సిపిఎం కు ఈ ఎంపీ ఎన్నికలు చావోరేవో అన్నట్టుగా మారడంతో రిక్వెస్ట్ మరింత బలంగా వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లలోనూ ఘోరంగా ఓడిపోయిన మార్క్సిస్ట్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో పరువు దక్కించుకోవాలని నానా తంటాలు పడుతోంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కనీసం రెండు సీట్లలో పోటీ చేయాలని సిపిఎం ఆలోచన. అయితే కాంగ్రెస్ దీనికి ఒప్పుకుంటుందా అని పార్టీ పెద్దలకే అనుమానం. అడగనితే అమ్మైన అన్నం పెట్టదన్నట్టు మూడు రంగుల పార్టీ ముందు వెలిసిపోయిన ఎర్రజెండా చేతులు చాచి వేడుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు సిపిఎం సిపిఐ తీవ్రంగా ప్రయత్నించాయి. బేరం తెగకపోవడంతో సిపిఎం 17 సీట్లలో ఒంటరిగా పోటీ చేసి అన్ని చోట్ల మట్టి కరిచింది. పాలేరు నుంచి పోటీ చేసిన తమ్మినేనికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఆయనకు కేవలం 5000 చిల్లర ఓట్లే పడ్డాయి. సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో పొత్తు కింద దక్కిన కొత్తగూడెం నుంచి పోటీ చేసి గెలిచింది. అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు ఆ పార్టీ తరపున మెత్తగానూ గట్టిగానూ మాట్లాడుతున్నారు. ఒంటరిగా పోటీ చేసి తప్పు చేశామని సిపిఎం ఇప్పుడు తీరికగా ఆత్మవిమర్శ చేసుకుంటోంది. సిపిఐ మాదిరే ఒక సీటుతో సరిపెట్టుకునే ఉంటే అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం ఉండేది కదా అని వాపోతుంది. ఆ తప్పు పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ జరగకుండా ఈసారి కాంగ్రెస్ చెప్పినట్టు విని బరిలో దిగాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తమ్మినేని వీరభద్రం స్ట్రాంగ్ సిగ్నల్స్ మొదలు పెట్టారు. కాంగ్రెస్ ను మచ్చిక చేసుకోవడానికి బీఆర్ఎస్ ను తిడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దండుకున్న అవినీతి సొమ్మును కక్కించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తామంటున్నారు. ఎంపీ ఎన్నికల్లో హస్తంతో కలిసి వెళ్లే అవకాశం ఉందని పొత్తుపై ఆ పార్టీని తేల్చాలని చెబుతున్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా తాము రెండు స్థానాల నుంచి పోటీ చేయడం గ్యారంటీ అని స్పష్టం చేస్తున్నారు. ఇక సిపిఐ కూడా పొత్తు కింద కొన్ని సీట్లను డిమాండ్ చేస్తుంది. అయితే కాంగ్రెస్ గట్టి హామీ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ యుద్ధం ఇంకా పూర్తి కాలేదని, ఎంపీ ఎన్నికల్లో 14 సీట్లు సాధిస్తేనే నిజంగా గెలిచినట్లు అని రేవంత్ కొడంగల్ సభలో అన్నారు. తెలంగాణ కమ్యూనిస్టులు ఉనికి కోసం పాకులాడుతున్నారు. సిద్ధాంతాలను పక్కన పెట్టి ఒక్క బీజేపీతో తప్ప ఏ పార్టీతోనైనా జట్టు కట్టడానికి రెడీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడానికి సిపిఐ సిపిఎం గట్టిగానే ప్రయత్నించాయి. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ మద్దతుతో గెలిచిన కేసీఆర్ తమతో పొత్తు పెట్టుకుంటాయని ఆశించాయి. అయితే కేసీఆర్ వాటికి ముఖం చాటేశాడు. దీంతో కామ్రేడ్లు కాంగ్రెస్ వైపు వెళ్లారు. ఒక సీటు తీసుకోవడానికి సిపిఎం అవమానంగా భావించి ఒంటరిగా పోటీ చేసింది. ఈసారి వేషజాలకు పోకుండా కాంగ్రెస్ చెప్పినట్టు వినాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. మహబూబాబాద్ మెదక్ సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో సిపిఎం కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలు కావడంతో ఈ ప్రపోజల్కు రేవంత్ ఓకే అంటారని కామ్రేడ్ల ఆశ. ఖమ్మం నల్గొండ సీట్లపైన సిపిఎం కన్నేసింది. అయితే వాటిని కాంగ్రెస్ వదులుకునే పరిస్థితి లేకపోవడంతో వాటికి బదులుగా మెదక్ మహబూబాబాద్లకు ఫిక్స్ అయింది. మెదక్ మహబూబాబాద్ బీఆర్ఎస్ కు పట్టున్న సీట్లు. మెదక్ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన ఆ పార్టీ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి గెలిచారు. మెదక్ మహబూబాబాద్ లలో తమకు ఇంకా పట్టు ఉందని, కాంగ్రెస్ సహకరిస్తే గెలుపు గ్యారంటీ అని సిపిఎం ఆశ. మరి తమ్మినేని సిగ్నల్స్ కు రేవంత్ ఎంతవరకు స్పందిస్తారనే అనుమానమే. ఎంపీ సీట్లకు కాంగ్రెస్ లో గట్టి పోటీ ఉంది. గెలుపు గుర్రాలకే ఛాన్స్ ఇస్తున్నారు.